కమల సారథి కిషన్ రెడ్డి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ ప్రకటన. ఈటల పార్టీని ముందుండి నడిపిస్తారంటూ సంకేతాలు. నేను ఒక మాట చెప్తా, సంకేతాలు ఈటల రాజేందర్ గారికి అప్పచెప్పిన ఎలక్షన్ కమిటీ చైర్మన్ విధులేంటి, కర్తవ్యాలేంటి ఒకసారి చెప్పురి. మొత్తం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పోస్టుని ఇక్కడ క్రియేట్ చేశారంటే తాత్కాలికంగా సంతృప్తి పరిచే కార్యక్రమం. రేపు పొద్దుగాల దానికి ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఇదే జాయినింగ్ కమిటీ చైర్మన్ చేశారు, కన్వీనరో చైర్మనో చేశారు. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎవడు కాలే. ఇప్పుడు ఆ పోస్టులోనే న్యాయం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ నిర్వహణ కమిటీ చైర్మన్ చేయడం వల్ల అదనంగా వచ్చేటువంటి, ఇప్పుడు నాకు తెలిసి అయితే బీజేపీలో చేరికలుగా పెరుగుతాయి, చేరికలు పెరుగుడు తాత ముచ్చట పక్కకు పెట్టు, ఉన్నోడు పోక పొందాలు ఆ పరిస్థితి. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, ఎవరు ఎవరు ఈటల రాజేందర్ గారు ఆ టాపిక్ రా టాపిక్ ఆయన కూడా పోతాడనే ఇప్పుడు ఈ పోస్ట్ ఇచ్చారు. అంతే. ఇప్పుడు సీఎం అభ్యర్థి ఈటలు అంటున్న ఆయన సన్నిహిత వర్గాలు కోమటిరెడ్డి సీఎం అభ్యర్థి ఈటలు అంటు, నిజంగా వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అంశం లేదు ఇక్కడ, అది ఒడిసిన ముచ్చట. ఇప్పుడు ఈడ పాడేది నుంచి ఆఖరి సార్ అడుగుతారు చూడు, బాపు లేవు బాపు అమ్మ అని గట్టిగా అంటా ఉంటారు, పుడుకునేమన్నా అవకాశం ఉండి లేతాడా ఏమని. గాడ్ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవుల్లో మొండిచాయి. కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రశ్నించినందుకేనా? కేంద్రంలో సహాయ మంత్రిగా సంజయ్కు ఛాన్స్, 2 రోజుల పాటు ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు, సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు నడ్డా హామీ, అధ్యక్షుడిగా సంజయ్ తొలగింపుపై శ్రేణుల ఆగ్రహావేశాలు, సాహో అంటూనే హఠాత్తుగా తొలగించడంపై విమర్శలు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న వాదనకు ఊతమని ఆవేదన అంటూ ఇదే అది బహిరంగ రహస్యం అయిపోయింది. కార్యకర్తగానే ఉంటా, జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి, సంజయ్ భావోద్వేగ ట్వీట్, మరవలేని అనుభూతులు మిగిల్చాయి, వెంట నడిచిన కార్యకర్తలకు వాట్సాప్ అంటూ బండి ప్లీజ్ వెల్కమ్. సంజయ్ తొలగింపుతో ఆత్మహత్య యత్నం, ఖమ్మం నగర కమిటీ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ అగాహత్యం, మార్పు బాధాకరం, మరో మంచి పదవి వస్తుందని ఆశిస్తున్న మాజీ ఎంపీ విజయశాంతి. ఇక ఎన్నికలకు ఎన్నికల టీంకు బీజేపీ శ్రీకారం, 4 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు, ఏపీ పగ్గాలు పురంధేశ్వరికి, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడుగా జార్ఖండ్ రావు గిట్రా మన కాలోజీ శ్రీనివాస్, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడుగా జార్ఖండ్ కు బాబులాల్ మరండి, మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో నియమించే అవకాశం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవుల్లో పెద్దపీట, జాతీయ స్థాయిలోనూ పార్టీలో కీలక మార్పులు, వచ్చే వారంలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఆంధ్రప్రదేశ్ లో ఒంటరి పోరుకే బీజేపీ నిర్ణయం అంటూ ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరి పోరు చేస్తే బీఆర్ఎస్ అక్కడ పని స్టార్ట్ చేస్తుంది.